ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటువంటి దిగజారుడుపు చర్యల్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే సర్జరీ చేయించుకొని అనారోగ్యంతో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి బీసీ నాయకులు శ్రీ కింజరపు అచ్చెన్ నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా హేయమైన చర్య. ఇది బీసీ నాయకుల మీద, బీసీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు నేను ఉంటా ఉన్నాను. ఇది ఈ ప్రభుత్వం దళితుల్ని, బీసీలని వేధించడాన్ని కొనసాగిస్తూ ఉంది. ఏ ప్రజలైతే ఓట్లేస్తే మీరు అధికారంలోకి వచ్చారో ఆ ప్రజల్ని మీరు వేధించటం మంచిది కాదని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చేసేటువంటి అక్రమాలని, అవినీతిని అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ బయట ప్రశ్నిస్తున్నటువంటి బీసీ గొంతుని నొక్కాలని, ఆ నాయకుడిని మీరు అప్రతిష్ట పాలు చేయాలని చేసినటువంటి చర్యని మేము ఖండిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి పరాకాష్ఠగా పేర్కొంటున్నాం. ఈరోజు మీరు గతంలో అసెంబ్లీలోనే దీని విషయం మాట్లాడినప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీలో అచ్చెన్ నాయుడు గారి తప్పులు దొరకకపోతే మీరు పోలీసు, మీరు పెట్టుకున్నటువంటి వ్యక్తుల ద్వారా దీన్ని అక్రమంగా ఏసీబీ ద్వారా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి పెరిగిపోయింది, ఇసుకల మాఫియా జరుగుతూ ఉంది, అదేవిధంగా మట్టి మాఫియా జరుగుతూ ఉంది, మద్యం మాఫియా జరుగుతూ ఉంది, అదేవిధంగా భూమాఫియా జరిగిపోతూ ఉంది. వీటి మీద అక్రమం మీరు విచారణ వేయండి, ఏసీబీనో సిబిఐనో వీటి మీద కోరండి. అంతేగాని బీసీలో దళితుల్ని వేధించడం మానుకోమని తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అచ్చెన్ నాయుడు గారు, ఎర్రవ నాయుడు గారి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, మచ్చలేనటువంటి వంశం. వీళ్ళు కుటుంబం నుంచి అచ్చెన్ ఎర్రవ నాయుడు గారు కావచ్చు, తర్వాత అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగాను, వాళ్ళ అమ్మాయి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో మీరు ఇంత ఎదురుగాల్లో కూడా ఎదురొంటి నిలబడి గెలిచినటువంటి వ్యక్తి, ఇటువంటి వ్యక్తికి మీరు ఇటువంటి బురద పోయటం మానుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత దారుణంగా ఉన్నారంటే, ఈరోజు మీరు శాసనసభ్యురాలు రోజా గారు మాట్లాడుతున్నారు, ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రమే మాట్లాడుతున్నారు. రాత్రి కొన్ని సోషల్ మీడియాలో కూడా అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ కాబోతుందని చెప్పి విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కుట్ర దాగి ఉందని నేను తెలియజేసుకుంటూ, ఈ దీన్ని బీసీలు అందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, మీకు తగిన గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో నీతివంతమైన పాలన జరిగారు, మచ్చలేని పాలన చేశారు. సంవత్సర కాలంలోనే మీరు చాలా అక్రమాలు, అవినీతి చేశారు. మీ అవినీతిని 4 రోజుల్లో అసెంబ్లీలో మేము ప్రశ్నిస్తామనేటువంటి భయంతో అసెంబ్లీలో మమ్మల్ని ఎదుర్కోలేక, అసెంబ్లీలో మాట్లాడే గొంతు ఉన్నటువంటి నోరు ఉన్నటువంటి అచ్చెన్ నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తు చేసుకోండి, ఈ విషయం ఈ కంపెనీల విషయంలో ఏదైతే టెలిమెడిసిన్ విధానంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆ రోజున కొనుగోలు చేశారు తప్పితే ఫలానా కంపెనీకి ఇవ్వండి, ఫలానా సంస్థకి ఇవ్వండి అని చెప్పేసి అచ్చెన్ నాయుడు గారు ఎక్కడ కూడా ఎటువంటి సిఫార్సు చేసినటువంటి ఉత్తర్వులు లేవు. అంతేకాకుండా ఇవాళ ఆ రోజున పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం చేస్తుంటే వాళ్ళు ఎలా చేశారో దాని ప్రకారం వెళ్ళమని చెప్పారో కానీ ఇటువంటి అక్రమాలు చేసినటువంటి పరిస్థితులు కూడా లేవని గతంలో అచ్చెన్ నాయుడు గారు మీడియా వేదికగా ఆయన చెప్పడం కూడా జరిగిందనే విషయం మీకు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇది ముందస్తు నోటీసు లేకుండా దాదాపుగా 100 మంది పోలీసు వాళ్ళు ఇంటికి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగాలేదు, మాత్రలు వేసుకోవాలని సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఇది బీసీల మీద దాడిగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీనికి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మూల్యం చెల్లించాలని నేను పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాను.